वेरी गुड मॉर्निंग व्यूअर्स, नमस्ते, नेनु विजय चंद्रिक, एबीएन ब्रेकफास्ट न्यूज़ की स्वागत। असल आंध्रप्रदेश लॉ आर्डर उंदा इदे इप्पुडु ఒక సామాన్యుడి నుంచి మొదలుకొని విశ్లేషకులు పరిశీలకులు రాజకీయ నాయకులు విపక్షాలు అందరికి ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది। ఆంధ్రప్రదేశ్ లో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ఎందుకంటే ప్రతిపక్షాలు అంటే పూర్తి స్థాయిలో అధికార పక్షం ఒక శత్రు పక్షంలా, వాళ్ళ ఏదో ఒక శత్రు మూకల్లా చాలా హీనాతిహీనంగా వారి మీద దాడులు చేస్తూ ప్రవర్తిస్తూ చెలరేగిపోవడం అనేది ఈ నాలుగేళ్లలో మనం చూస్తూనే ఉన్నాం। ఇక నిన్న ఇది తారాస్థాయికి చేరిన ఘటన పుంగనూరులో ఆవిష్కృతమైంది। ఒక ప్రధాన ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నారు। అటువంటి వ్యక్తి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సాగునీటి ప్రాజెక్ట్స్ పై అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ పూర్తి స్థాయిలో గత కొన్ని రోజుల నుంచి కూడా రాయలసీమనటువంటి ప్రాంతాల్లో పర్యటన చేస్తూ వైఫల్యాలను ఎండగడుతున్నారు। నిన్న ఆయన తంబళ్ళపల్లి పుంగనూరు అంశంపై ఆయన పర్యటన కొనసాగుతోంది। కానీ పూర్తి స్థాయిలో పర్యటన మనం పులివెందుల్లో కూడా చూసాం, అశేష జనవాహిని మధ్య ఆయన ఏ స్థాయిలో జనం ఆదరించారు, కానీ పుంగనూరుకి చేరుకోకముందే పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన శ్రేణులు కార్యకర్తలు నాయకులు రెచ్చగొట్టే ధోరణికి దిగారు, ఇక్కడికక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు। కరెక్ట్ గా పుంగనూరుకి ఎంట్రీ అయ్యే ఒక గంట ముందే అసలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది, అసలు ఒక కురుక్షేత్ర యుద్ధంలాగా పరిస్థితి మారిపోయిన ఘటన మనం చూసాం। అంటే ఎందుకు ఇంత భయోత్పాతం సృష్టిస్తున్నారు? ఇంకా ఎన్నికలకు రాకముందే ఇంత భయోత్పాతం సృష్టిస్తే అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయిరా బాబోయ్ అని అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి నిన్న మనం చూసాం। తలలు బగిలిపోయిన 50 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు, 13 మంది పోలీసులు గాయపడ్డారు, 20 కార్లు ధ్వంసమైపోయాయి, రక్తమోడింది, ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది। ఎందుకు అసలు ప్రతిపక్షాల మీద ఈ స్థాయిలో దాడులు చేస్తున్నారు? ప్రజలను భయపెట్టాలనా, నాయకులను భయపెట్టాలనా, లేదా ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నేరుగా ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తినే భయపెట్టాలనా, ఏంటి అధికార పార్టీ ఏం ఆలోచిస్తోంది అనేది ఏ ఇద్దరు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీరుతెన్నులను మాట్లాడుకుంటున్నారు। ఇది కూడా స్వయాన పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం, టీడీపీ కార్యకర్తల్ని టీడీపీ శ్రేణుల్ని వాళ్ళ కార్యక్రమం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఒక ప్రాజెక్టుల అంశంపై పర్యటన చేసుకుంటుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళకి ఏకపక్షంగా వాళ్ళ మీద బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం, అటు వైసీపీ కార్యకర్తలు మరి ఇంత కవ్వింపు చర్యలు పాల్పడినా, ఇంత కార్లు ధ్వంసం చేసినా, ఫ్లెక్సీలు చేసినటువంటి ఎటువంటి కవ్వింపు చర్యలు చేసినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేదు, పోలీసులు కూడా ఇంత ఏకపక్షంగా వ్యవహరించడం ఎలా చూడాలి? అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా? ఎందుకు ఈ స్థాయిలో అధికార పార్టీ నాయకులు వీళ్ళంతా చెలరేగిపోతున్నారు? ప్రతిపక్షాలని విపక్షాలని నోరెత్తితే ఈ స్థాయిలో అణచివేత ఏంటి? అన్ని అంశాలు మనం చర్చిద్దాం। మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు। జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏంటంటే అసలు ఈ విపక్షాలు అణచివేత ఏంటి, గొడవలేంటి, తలలు బద్దలు కొట్టుకోవడం ఏంటి, అసలు 2019కి ముందు ఎలా ఉంది పరిస్థితి, ఈ నాలుగేళ్లలో పరిస్థితి ఎలా ఉంది? అమ్మా, నాలుగేళ్ల పరిస్థితి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు। కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్నటి వరకు ఒక కార్యకర్త గాని ఒక నాయకుడు గాని బయటికి రాలేదు, ఇది ఒక విప్లవం। వాస్తవం చెప్పాలంటే చేత కాక ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కార్యకర్తలు ఎలా ఉన్నారు, అసలు పులివెందులు ఎంతమంది వచ్చారు? చంద్రబాబు నాయుడు కన్నా వివేకానంద హత్యనే అంతమందిని అక్కడ తెచ్చింది। ఇప్పుడు మీరే చూశారు, కారులో వచ్చిన తలిపి కొట్టారు, అంటే అర్థం ఏమైంది, మేము అందరం బయటికి వస్తున్నాం, ఇంకా కాన్స్టిట్యూషన్ లేదు, మనతో మనమే మీరు తయారు చేసుకోవాలో మనమే నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి। అసలుకు నేను ఎప్పుడు అనుకోలేదు పులివెందులు ఎలా ఉంటది ఎలా ఉంటది, నేను కొద్దిగా తపన పడినా పాపం పెద్ద అనిపోతున్నాడు అని చూస్తే నాకు అనిపిస్తుంది, రాయలసీమలో వివేకానంద రెడ్డి హత్య తర్వాత మేము అనుకున్న కన్నా ఎక్కువ సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది। ప్రజల్లో ఒక మంచి వ్యక్తిని ఎస్పెషలీ కర్నూలు అనంతపూర్ కడపలో మటుకు డెఫినెట్ గా వివేకానంద రెడ్డి హత్య మటుకు చాలా మైనస్ అవుతుంది వైఎస్ఆర్కి। ఇప్పుడు ఇంకోటి నాకు తెలిసి
అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే మేము ఇక్కడ పోలీసులను చూసాం, నిన్న అనంతరకు వచ్చాడు, నేను ఉన్నా నెంబడే, ఎక్కడ ఇంత ప్రిపేర్ గా లేదు. ఇక్కడేమి గ్యాస్ కూడా వదిలేరు, ఏమి ఇది ఒక పగడబందిగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎక్కడ పొంగనూరులో ఇంకా భయభ్రాంతులు చేయాలి అయిపోయింది. నన్ను అడిగితే ఒక విధంగా ఇది మధ్య జరిగింది ప్రజల్లో వీళ్ళల్లో చైతన్యం వచ్చేసింది. ఇంకా కష్టం పొంగనూరు పులివెందుల్లోనే మీటింగ్ జరిగిపోయి బ్రహ్మాండంటే ఇంకా నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ఎవడు ముందుకు రాడు. అది ఉత్సాహం కాదు మా అల్లంలో ఉండేది. ఈ నాలుగేళ్ల ఫ్రస్ట్రేషన్ చెప్తేనే ల్యాండ్ ఆర్డర్ లేదు. ల్యాండ్ ఆర్డర్ నాకే 74 కేసులు పెట్టారు. అవసరంలే పరిస్థితి మారిపోయింది, వాళ్ళ చేతులు దాటింది. పోలీస్ కూడా కాస్ట్ చేంజ్ చేంజ్, ఎందుకంటే మేము చూస్తుంటే రోడ్లు మమ్మల్ని కనిపిస్తే నమస్కారం పెట్టే పరిస్థితి వచ్చింది. మమ్మల్నే కదా అందరినీ చెప్పాలంటే ఈ రెండు ఇన్సిడెంట్లు, పులివెందుల ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ తో మొత్తం ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఏమన్నా గనక ఒక ఏమన్నా చేశారంటే ఎక్కడైనా సరే ఊరికి కాదు, తరిమికి తరిమి కాదు ఊర్లు ఇడిపిస్తాం. ఎందుకంటే ఈ నాలుగేళ్ళ యొక్క రూల్ అందరికి ఏం కాన్స్టిట్యూషన్ లేదనే ఉద్దేశంతో అందరు బయటకు రావచ్చున్నారు. డెఫినెట్ గా నాకైతే అనిపిస్తుంది ఈ రెండు ఒకందుకు తెలుగుదేశానికి మంచిది, ప్రజలకు మంచిది కాదు. అంత ప్లాన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరిని భయపెడతానికి, ప్రజలనా, కార్యకర్తలనా, లేదా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడినా? ఆయనే ఛాలెంజ్ చేస్తున్నారుగా. ఇదేమన్నా మీ తాత జాగీరా, ఎవరైనా వెళ్ళొచ్చు, నేను ప్రాజెక్టుల పని మీద ఆయన పని మీద వస్తే చేస్తున్నారు. అసలు ఆ రాళ్ళు ఏసడం ఏంటి, ఎన్ఎస్జీలు ఎన్ని పట్టుకోవడం ఏంటి? చేయి దాటిపోయింది ఇంకొకటే భయం, భయపడాలి. పోలీసుతో ఇండోలు మమ్మల్ని అంచినారు ప్రతి విషయంలో. గవర్నమెంట్ కాదు, రాజారెడ్డి గవర్నమెంట్. వాస్తవం చెప్పాలంటే పెద్దరెడ్డి గారే అంత ఇంట్లో ఒక రాయలసీమ అంత ఇంత మంచి పేరు అనే వ్యక్తి మామూలు చెప్పండి అక్కడ తెలియదు కానీ మా రాయలసీమలో ఆయనకు ఒక విధమైన మంచి పేరు ఉంది. కానీ నిన్నటి దాంతో పాటుగా మొత్తం కొద్దిగా ఇష్టపడే వాళ్ళు, ఎందుకంటే పోతే ఏదో అందరికన్నా మంచోడని. కానీ ఇది ఒక్కటమ్మా అర్థం చేసుకుంది ఒకటి ఏమంటే పరిస్థితి వాళ్ళ చేతిలోంచి పోతుంది, దాన్ని ఏమన్నా తెచ్చుకోవాలని చెప్పి ఇంత రికార్డు చేశారు. కానీ అసలు టియర్ గ్యాస్ ఎందుకు పెట్టుకున్న పోలీసు వాళ్ళు? మామూలు మేము చూస్తున్నాం బా, ఇక్కడంతా చూస్తున్నాం టియర్ గ్యాస్ ఇవన్నీ లేవు. దిస్ ప్రీ ప్లాన్ అనుకుంటున్నాను నేనైతే, ద వే ద పోలీస్ బిహేవ్. కానీ ముఖ్యమంత్రి గారు ఒక బటన్ నొక్కడానికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా పర్యటనకి వెళ్తే అప్పుడు ముందే మిమ్మల్ని, మీ అందరినీ, మీ నాయకుల్ని, కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేసి మూసేస్తా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఏమో వాళ్ళ కార్యక్రమాలు ఏదో చేసుకుంటాను కంటే రండిరా మీ సంగతి తేలుస్తా రండి అని చెప్పి ఛాలెంజ్లు కొట్టి ఇళ్లలోకి వెళ్ళి సైన్యంతో మోకతో వచ్చి ఛాలెంజ్లు చేస్తున్నారు. మరి పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు? మీ అందరినీ వాళ్ళ పర్యటనప్పుడేమో లోపలేస్తున్నారు. నాకైతే అనుమానం మీరందరూ ఏమంటున్నారంటే ఆయన పర్దాలు కట్టుకుంటాడు, ఆయన 7 కిలోమీటర్లకి హెలికాప్టర్ యూజ్ చేస్తాడు, చెట్లను నరుకుతున్నారంటే మామూలుగా ఒక పెద్ద వ్యక్తి బయటికి పోవాలంటుంటే వన్స్ ప్లాన్ ఇస్ ప్రిపేర్డ్ బట్ ద హోల్ సిస్టమ్ ఇస్ మొత్తం పోలీసుల చేతిలోకి పోతుంది. అంటే ఎక్కడ అనుమానం పోలీస్ ఇంటెలిజెంట్ కి ఏమైతుందో అని అందుకని ఆయన సేఫ్గా తెలిసిపోతుంది. ఇవన్నీ ప్లాన్ చేస్తాం మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఎక్కడ చూసినా పర్దాలు కట్టినారు, ఎక్కడ చూసిన చెట్లు నరికినారు, హెలికాప్టర్లు పోతానంటే ఒకసారి వీళ్ళ టూర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే సో దేర్ ఇస్ సమ్ థ్రెట్ సమ్వేర్. అది మీరు ఎవరు ఆలోచించడం వన్స్ ఇట్ గోస్ ఇన్ టు ఇంటెలిజెన్స్. మరి ఇంటెలిజెన్స్ అడగాలి మనం ఏమయ్యా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయా. వాస్తవం చెప్పాలంటే సమ్ థ్రెట్ ఇస్ దేర్, ఎక్కడో ఉంది, లేకపోతే ఇట్లాంటివన్నీ చేయరు. పరదాలు కట్టేది, హెలికాప్టర్లో పోయేది, అంటే ఎవరితో పెట్టుకున్నారని అనుకుంటున్నారు? అంత పరదాలు కట్టుకుని అంత భయపడే అంత ఏ స్థాయి వాళ్ళతో పెట్టుకున్నారు? అరే ఇంటెలిజెన్స్ నోస్ ఇట్. మీకేమైనా ఉందా సమాచారం? అమ్మా మీకేమైనా ఉందా సమాచారం? అబ్బా అందరూ నాది నాకు సరైపోయింది. రోజు నేను రోజు పోలీసులతో కొట్లాడతాను, నిన్న చూస్తారు కదా వాడిని ఏమన్నా పట్టుకుపోతే ఆ లేడీ ఉండేది ఇదే సరిపోతుంది.
వేణుగోరు గురించి ఆలోచించే పరిస్థితులు లేను. నాది నా పోలీసులు దొరికి తప్పెవరిది అనిపిస్తుంది. ఇప్పుడు పోలీసులు టీడీపీ వాళ్ళే అంతా చేశారు ఇది అని చెప్పి ఎస్పీ వీళ్ళంతా చెప్తున్నారు కదా, అసలు తప్పెవరిది? వాళ్ళు ప్రోగ్రామ్ కి రాకముందే గంట ముందు నుంచి గొడవ స్టార్ట్ అయింది కదా, ఫ్లెక్సీలు చింపారు, కాల్బాగులు కొడితే పోలీసులు మరి టీడీపీ వాళ్ళు తప్పంటారేంటి? అమ్మా నువ్వు బలి అడుగుతున్నావు తల్లి, తప్పు ఒప్పు లేదు, నువ్వేం చెప్తావు? నో కాన్స్టిట్యూషన్ నథింగ్. ఎస్పీ గారు అంటారు ముందే తరిమినామంట ఆయన చెప్తున్నాడు, ముందే ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు, మేమే తరిమినామంటాడు. ఏ ప్రీ ప్లాన్? ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఇస్ అక్కడ సమాచారం ఉండే దే హావ్ ఆల్ ది ఎక్విప్మెంట్, టియర్ గ్యాస్ అవన్నీ మామూలుగా టియర్ గ్యాస్ అవన్నీ తయారు. నాకు తెలిసిన నేను పులివెందులు కూడా నాకేం కనపడలే అనంతపురంలో, అసలుకే లేదు పోలీసులు లేదు అనంతపురంలో. ఇది ఆయన ఇలాకా కాబట్టి ఏదన్నా చేసి ఇలా భయపడి ఇచ్చి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది. ఇస్ ప్రీ ప్లాన్. ఎందుకు వద్దనుకుంటాడు? ఇప్పుడు మరి అనంతపురంలో ఒక రాలేదు జెండా పట్టుకొని, ఎవరు రాలే? పులివెందులు కూడా ఎవరో వచ్చారు, కళ్ళు వచ్చారు, పైన తరగదు. ఇదంతా అండి, ఈ పులివెందులు చూసినాక ఈయనకి భయం పుట్టుకుంది. అబ్బా పులివెందుల్లోనే ఎలా ఉందే, నా పరిస్థితి ఏంటి, భయపడించుకొని ఏదో చేయాలనే ఉద్దేశంతో జరిగింది అంతే. ఇప్పుడేం లేదు, ఇది భయపడియాలనుకున్నాడు, బట్ అది బ్యాక్ఫైర్ అయింది. ఇంకా అయిపోయిందమ్మా, ఆంధ్రప్రదేశ్ లో జెండా పట్టుకొని ఎవరు వైఎస్ఆర్ జెండా పట్టుకొని ఏ మీటింగ్ కూడా రారు. ఎందుకంటే పులివెందులు అంటే అబ్బా అంటాడు, పెద్దరెడ్డి అంటే అబ్బా అంటాడు. వాళ్ళు 2 ఇలాకాల్లోనే ఇలా జరిగింది కాబట్టి ఇంకా అనుకుంటా చాలా ఇంకా కార్యకర్తలు ఇది చూసిన తర్వాత చాలా మంది ఇంకా రోడ్లకి వస్తారు. ఇది లాస్ట్. వాళ్ళు చేయకుండా ఉంటే దేవుడు అబ్బాయి సేఫ్, కానీ 2 ఇలాకలు, ఒకటి సీఎం గారి ఇలాకా, నెక్స్ట్ పెద్దరెడ్డి గారి ఇలాకాలో ఇవి జరిగినాయంటే వేరే వాళ్ళకి ఏం భయం ఉంటుంది చెప్పండి. వీళ్ళు మనమే రాశాం నిన్న పోలీసు అంతా ఆయన చేతిలో ఉంది, పెద్దరెడ్డి చేతిలో అని. మరి ఆయన ఇలాకలో జరిగితే వేరే ఇలాకలో జెండా కూడా కనపడుతుందని నేను అనుకుంటాను. ఏ మీటింగ్ లో కూడా ఇది ఒంటే ఇన్ డిస్గైజ్ తెలుగుదేశానికి, అంటే ఐపీసీ సెక్షన్ అన్ని ఒక పెద్దరెడ్డి గారికి ఉండవు కదా, రాష్ట్రంలో అందరికి ఉంటాయి కదా. అయ్యా మళ్ళీ ఉన్నావు మా, నువ్వు ఐపీసీ ఉందా? ఈపీసీ లేవు తల్లి, అనుభవిస్తున్నా నో ఐపీసీ సెక్షన్ లేవు. మాకు అన్ని సెక్షన్లు ఉండే, వాళ్ళకి ఏ సెక్షన్లు ఉండవు. చిన్న గొడవ దొరికితే మమ్మల్ని 307 అంటారు, వాళ్ళేమో పోలీస్ స్టేషన్లో బేలట్. దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడద్దండి. కరెక్ట్, ఏ పని మాట్లాడద్దు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కదా మీ అన్నదమ్ములు ఇద్దరిది కూడా. మీరు నేను అనేది టీడీపీ హయాంలో దాయాదులు కూడా ఒకవేళ శత్రువులు వాళ్ళెవరున్నా కూడా కలిసిపోయి రాజకీయం చేసిన వ్యవహారాలు చూసాం మనం టీడీపీ హయాంలో. దాయాదులు కూడా కలిసిపోయారు, శత్రువులు కూడా కలిసిపోయి చేతులు కలుపుకుని ఒకరికొకరు సహకరించుకుని పనిచేశారు. మీరు సాక్ష్యం ఈ 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో. ఇప్పుడు ఏంటి అసలు ఇదంతా? వారని వాళ్ళు చేసిన కర్మ, వాళ్ళకేనలో ఇష్టం వచ్చినట్టు చేసి ఈ ప్రజల యొక్క చూసి వాళ్ళ రావడం చూసి భయభ్రాంతులు వాళ్ళు చెందుతారు. ఏమో 4 ఏళ్ళ నుంచి ఎట్లబ్బా ఎట్లబ్బా అని మేము అన్నాము, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఏంటి మన పరిస్థితి, ఏంటి మన పరిస్థితి అని. తూమారు ప్రజలు విసిగిపోయినారు, పోలీసు పనిచేయదు, రెవెన్యూ పనిచేయదు, ఏది లేదు. ఇట్ ఓన్లీ ఫర్ వైఎస్ఆర్ ఓన్లీ ద పోలీస్ అండ్ ఎవ్రీబడి వర్క్స్. విసిగిపోయినారు. ఇదంతా చూస్తుంటే ఇది విసిగిపోయినారు, ఇంకా లేదు ఇంకా కంట్రోల్ కాదు. పబ్లిక్ ఇస్ ఆన్ ద రోడ్స్ చూసిందే, ఇంకా మమ్మల్ని ఎవరు సేవ్ చేయలేరు, మేమంతా మేము సేవ్ చేసుకోవాలని చెప్పి ఈ రియాక్షన్. అయినా ఆపట్లేదు కదా, ఒకవేళ మైనస్ అవుతుందేమో వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తే వదిలేసే పాటికి ఇవన్నీ. మీరు షర్మిల గారిది చూసింటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది చూసింటారు, చంద్రబాబు గారిది, వీళ్ళందరూ ఇన్ని పర్యటనలు యాత్రలు అన్ని చూసినా కూడా ఈ తలలు పగలు కొట్టుకోవాలేంటి? ఆ రోజు చంద్రబాబు గారు మరి ఆయన పర్యటన ఏ రోజు ఆపలేదుగా. అమ్మా నువ్వు అవన్నీ అడగకూడదు, ఎందుకంటే మీరు 4 ఏళ్ళ పరిపాలన ఎలా ఉండిందంటే పోలీసు మీద నమ్మకం లేదు, రెవెన్యూ మీద నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. వాళ్ళంతా వాళ్ళు సేవ్ చేసుకోవాలనే ఒక తపన వచ్చింది ప్రజల్లో. సో దే ఆర్ ఆల్ కమింగ్ అవుట్. ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు, ఇది లాస్ట్ ట్రయల్. రాయి ఇవన్నీ సరే, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్.
చూడండి ఎలా ఉంటది, ఎక్కడన్నా సరే జెండా పట్టుకొని వస్తారేమో దీని తర్వాత. ఎందుకంటే తెలిసిపోయింది అందరికీ, ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది అనే ఒకటి తెలిసిపోయింది. దాని గురించి చెప్తున్నా చూడండి, నేనైతే అనుకుంటా మర్చిపోయింది పులివెందుకు రావడం, ఆ మనుషులు చూడడం, అక్కడికి పోవడం. ఇద్దరే కదా మెయిన్, మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కనిపించే వాళ్ళు ఇద్దరే కదా, పవర్ఫుల్ లీడర్స్ వాళ్ళే కదా. ఒక సీఎం దగ్గర పోయి ఆయన ఎవరంటే పెద్దరెడ్డి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు పోయే వాళ్ళు లేరు, అందరు సజ్జలే, సజ్జల దగ్గర పోవాల్సిన వాళ్ళే. అయిపోయింది ఈయన ఇలాక అయిపోయి ఆయన ఇలాక అయిపోయింది, ఎవరికి పోయాము భయపడరు. చెప్తా చూడండి జెండా పట్టుకొని తీసిన తర్వాత ఏ కార్యకర్త కాదండి, వీళ్ళు ఇలాక వాళ్ళు ఇలాక అంటే ఇదేమన్నా అసలు ప్రవేశించకూడని నిషిద్ధ ప్రాంతాలు అవి, ఎవరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ప్రజలతో మాట్లాడచ్చు. ఈ ఆపడాల రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు 2019 ముందర, 2019 తర్వాత అవన్నీ లేవు. మీరు కూడా అనుమతించారు కదా, మీరు కూడా అనుమతించారు, మర్చిపోయినారేమో మీరందరూ. మేము ఈ రోజు కూడా అనుభవిస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టారు ఎందుకో మాకు తెలియదు. ఎవరు వాళ్ళు చెప్పిందే వేదవాక్యం, ఆ వేదవాక్యుని ఈ మొద్దు ఈ ప్రజల్లో అతిక్రమించినారు. 100% నేను ఈరోజు చెప్తాను మీకు ఆంధ్రజ్యోతులు, జెండా కనిపించితే అడగండి నన్ను, ఇంకా రాదు. అందరికీ గ్రేట్ పులివెందుల ఆయన అంటాడు పెద్దరెడ్డి అంటే, ఇద్దరు ఇలాకలు అమ్మా ఇది జరిగింది ఒక మంచిది మీకు తెలియదు, మేము అనుభవిస్తున్నాం. మీరు మంచిది అంటున్నారు, మరి అసలు కనీసం 8 నెలలకు ముందు ఎలక్షన్ కి రాకముందే ఇంత భయోత్పాతం, ఇన్ని కేసులు మీరే అన్నారు 73 పైచిలు కంటే, అసలు ఇప్పుడే ఇంత ఉందంటే ఇంక 8 నెలలు ఇంకెంత బేభత్సం ఉంటది? ప్రిపేర్డ్ గా అన్నారు, రెడీగా ఉన్నారా? లేదు, తప్పు తప్పు తప్పు. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు మా పరిస్థితి ఏంటని, వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆల్రెడీ. ఇది నిజం నిజం నిజం. సరే అయితే థ్యాంక్ యూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ బ్రేక్ఫాస్ట్ న్యూస్లో. ఎస్, ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫస్ట్ రియాక్షన్. ఒక చిన్న విరామం తీసుకుందాం.